చాలా మంది హర్ట్ అవుతారేమో డైరెక్టర్స్, యంగర్, సీనియర్ ఎవరైనా సరే చెప్తానండి, సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటం కాదు, ఒక అద్భుతమైన కథ ఇవ్వటం కాదు, అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఇన్ ఆన్ టైం ఇవ్వటం కానీ, ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ ఫలితాలను చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచే కంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ, నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ తోటి, నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలను అనుకోవాలి. అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంటే నాకు కావాలని కోరుకోకూడదు. అవన్నీ యాడెడ్, అవసరం మేరకు తీసుకోండి. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోల్డ్ అంత ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఇలాంటి నిర్మాతలు దేనికస్తారు నెరవనే నిర్మాతలు దేనికస్తారు మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది. అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు, అది గుర్తెరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరి కంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకుని, బాబీ అంత ఖర్చు పెట్టాడు వాడికే నేను తక్కువ తీయకూడదు, ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అనే అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను మన సినిమా అని అనుకోవడం. ఇది ఏమండి, రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళు వాళ్ళు ఉద్దేశించి వీళ్ళు ఉద్దేశించి అనకండి సార్, తప్పు, రాంగ్ అద్దీని మీరు ప్రొజెక్ట్ చేయొద్దు. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు. మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నతనం చిన్నవాళ్ళు అవుతారు. ఇది ఇండస్ట్రీ విశాలంగా విస్తృతంగా నేను ఒక చిన్న ఒక సలహాగా ఇస్తున్నాను. డైరెక్టర్లు అన్న వాళ్ళు ప్రొడ్యూసర్ని బతికించాలి, ప్రొడ్యూసర్లకి వాళ్ళు భుజం కాయాలి. ఆ రకంగా ఈ సినిమా అదృష్టం కొద్దీ ఈ సినిమా ఒకవేళ యావరేజ్ సోసోగా ఆడి తన డబ్బులు తను తెచ్చుకుని క్విట్స్ అయినా సరే నా నిర్మాతలు నష్టం లేదు, జరగదు, బ్లాక్ బస్టర్ అయింది, ఇంక నథింగ్ లైక్ దాట్. ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి మహా సంతోషపడితే మాకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు. కాదను తీసుకుంటాం. అర్థమవట్లేదు. నెక్స్ట్ మూవీయా? కాదు, ఒక్క నిమిషం, దయచేసి ఇదొక్కటి ఇదొక్కటి మాత్రం దయచేసి దయచేసి వినండి. నేను ఇది ఇదొక చిన్న విన్నపం మాత్రమే, ఇదొక చిన్న విన్నపం. ఇది మీరు దయచేసి, నేను మిమ్మల్ని ఏదో ఇది బాధ పెట్టాను బాధ పెట్టబోతున్నాను అని కాదు. ఒక్కొక్కసారండి సినిమాలు చేసేప్పుడు నిజంగా చెప్పడానికి ఏమీ ఉండదు మనకి. ప్రతిరోజు ప్రతి పూట ప్రతి గంట ఒక అప్డేట్ ఇవ్వాలి అని అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పని. మీ ఆరాటం మీ ఉత్సాహం అర్థమవుతుంది, కానీ ఒక్కొక్కసారి ఈ ఉత్సాహం ఈ ఆరాటం వల్ల ఏమైపోతుంది అంటే పాపం మనం ప్రొడ్యూసర్ల పైన దర్శకుల పైన కూడా చాలా ప్రెషర్ని మనం ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళపైన ప్రెషర్ వల్ల ఏమైపోతుంది అని అంటే పాపం కాదండి, అభిమానులు అప్డేట్ కోరుకుంటున్నారు, అభిమానులకి ఏదో చెప్పాలి మనం అని ఏది పడితే అది చెప్పలేరు. పోనీ ఏది పడితే అది చెప్తే మీరు ఊరుకుంటారా, మీకు నచ్చిపోతే మళ్ళీ వాళ్ళనే తిడతారు. ఇది కేవలం నా ఒక్కడికే కాదండి, చాలామంది కూడా ఇదే ప్రెషర్కి గురవుతున్నారు. దయచేసి అప్డేట్ కనుక ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే మా భార్య కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకు అనంటే మీ అందరూ అంత ముఖ్యం కాబట్టి మాకు. నేను కేవలం నా గురించే కాదండి, నాలాగే ఉండే ఎంతోమంది నటీనటులు హీరోల గురించి కూడా చెప్తున్నాను. అప్డేట్ ఉంది అనంటే ముందు మీకే చెప్తాం, అద్దరిపోయే అప్డేట్ ఉంటేనే మీకు చెప్తాం. అంతేగాని మీరు ఎక్కడెక్కడో చదివిన వార్తల్ని మీరు మనసులోకి తీసుకొని ఆ ప్రెషర్ని దయచేసి నిర్మాతలకి, ఎందుకంటే ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లోబలైజేషన్లో ఉంది, గ్లోబ్లో నంబర్ వన్ ఇండస్ట్రీగా ఉంది. సినిమాలు తీయాలి అనంటే చాలా 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 మనం దాని మీద ఫోకస్ చేయాలి, అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేలా చేయాలనేదే నా కోరిక. అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఇది జస్ట్ విన్నపం మాత్రమే. సో దయచేసి పాపం ప్రొడ్యూసర్ పైన అప్డేట్లు అని మీరు ప్రెషరైజ్ చేయగండి. ఒక మంచి అకేషన్ కోసం ఎదురు చూస్తున్నాను, ఈరోజు అకేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఫిబ్రవరిలో సినిమా ఓపెనింగ్ చేస్తాం. మార్చి నుంచి
మార్చి నుంచి అది మార్చి 20వ లేదో 20వ లోపే ఈ చిత్రాన్ని షూటింగ్ మొదలు పెడతాం. ఆల్రెడీ 2024 ఏప్రిల్ 5 ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. థాంక్యూ సో మచ్. ఆఖరిగా ఒక మాట అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోకండి. అందరికంటే ఎక్కువ మాకు మీరు చాలా విలువైన మనుషులు.